తిరిగి వార్తలకు స్వాగతం. తాను చనిపోతూ అవయవాలను దానమిచ్చి మరొకరి ప్రాణాలను కాపాడిన గూడూరుకు చెందిన పులిమి వెంకటేశ్వర్లు కుటుంబానికి హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు కృష్ణారెడ్డి ఆర్థిక సాయాన్ని అందజేశారు. వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆదుకునేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ముందుకు రావడంపై సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ అభినందనలు తెలిపారు. అవయవదాత గూడూరుకి చెందిన పులి వెంకటేశ్వర్లు కుటుంబానికి హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు కృష్ణారెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించారు. సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ చేతుల మీదుగా 10,000 రూపాయలను వెంకటేశ్వర్లు కుటుంబానికి అందించి ఆదుకున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అందించిన సహాయంపై జడ్జి రామకృష్ణ ఆనందం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. ఎలాంటి సహాయాన్ని ఆశించకుండా అవయవదానం చేసిన వెంకటేశ్వర్లు గొప్ప వ్యక్తని, అలాంటి కుటుంబం కష్టాల్లో ఉంటే ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అతను యాక్సిడెంట్లో బైదైపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయిన అతనికి అక్కడ అవయవదానం కూడా చేశారు వాళ్ళ కుటుంబం. ఆ దీనగాథ విని మేము ఈరోజు పిలిపించి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా వృతాభక్తిగా ఒక 10,000 రూపాయలు మాత్రం సహాయం చేశాము. ఈ దీనికి సంబంధించింది కూడా హాస్పిటల్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి వీళ్ళ భర్త వాళ్ళ అవయవాలు తీసుకున్న వాళ్ళందరి దగ్గర కూడా చేతనేంత వరకు హెల్ప్ చేయించేస్తామనే మోటివ్తో వాళ్ళందరినీ పిలిపించి ఈరోజు చేస్తున్నాము. ఈ ఏషియన్ ఈ ద్వారా వాళ్ళ కుటుంబానికి కూడా ఇంకెవరైనా సహాయం చేయదలుచుకుంటే చేయమని విన్నవించుకుంటున్నాను. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తమకు ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల వెంకటేశ్వర్లు కుటుంబం వీరికి కృతజ్ఞతలు తెలిపింది. మా నాన్న వాళ్ళ అవయవాలు తీసుకున్న వాళ్ళు కొంచెం ఏమైనా సాయం చేయండి. ఇక్కడ పేపర్లో పడి హెల్పింగ్ హ్యాండ్స్ అనే కృష్ణారెడ్డి అంకుల్ సంస్థ చూసి వాళ్ళు మా బాధ విని కొంచెం ఇంటికి పిలిపించి మాకు కొంచెం డబ్బు సహాయం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానం ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భగవంతుని ఆశీస్సులు లభించాలంటూ కార్పొరేటర్ అబ్దుల్ జలీల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల్లూరులోని బారాషైద్ దర్గాలో 42వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ జలీల్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రికి దేవుడి ఆశీస్సులు దక్కాలంటూ పూజలు నిర్వహించినట్లు అబ్దుల్ జలీల్ తెలిపారు. అనంతరం దర్గామిట్టలోని సాల్వేషన్ ఆర్మీ చర్చ్లను అబ్దుల్ జలీల్, కార్పొరేటర్లు రాజానాయుడు, నాగేశ్వరరావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు బాలకోటేశ్వరరావు, టీడీపీ నేతలు మౌలానా, సమీర్, మాదాల వెంకటేశ్వర్లు, సూరి తదితరులు ప్రార్థనలు చేసి చంద్రబాబుకి భగవంతుని ఆశీస్సులు లభించాలంటూ కోరుకున్నారు. సముద్రానికి మన వరద నీళ్ళన్ని వేస్ట్గా పోయే నీరుని ఈరోజు ప్రజలకి ఈరోజు జీవితంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈరోజు ఆ నీళ్ళని రెండు నదులని ఈరోజు అనుసంధానం చేసి ఈ నీళ్ళని ప్రజలకి అంకితం చేశారు. అటువంటి ఘనత ఈరోజు మన టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికే ఈ ఘనత దక్కిందని మీ అందరికీ చెప్తున్నాను. మహిళలకు అన్ని విధాలా మేలు చేకూర్చుతోంది టీడీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ చెప్పారు. జన్మభూమి కమిటీలో పనిచేయని వారిని తొలగించేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని ఆమె అన్నారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మహిళా కార్యకర్తల సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ అధ్యక్షతన ఏర్పాటైంది. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన ఆమె, జన్మభూమి కమిటీలో పనిచేయని కార్యకర్తలను తొలగించడంలో వెనుకాడేది లేదని చెప్పారు. మహిళల అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తున్న పార్టీ అభివృద్ధికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. మరుగుదొడ్ల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పిన ఆమె, గ్యాస్ కనెక్షన్లను కూడా ఇప్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో మనం ఎప్పుడైతే పనిచేస్తామో అవన్నీ ప్రజల్లోకి వెళ్తాయి, మన నగరంకి అభివృద్ధి అవుతాయి, మన ప్రజలకు మనం పనిచేసిన వాళ్ళ అవుతాం, మనకు ఒక తృప్తి లభిస్తుంది. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వినాయక జయంతి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సింహపురి గణేష్ సందర్శన ఏకతాయాత్ర కమిటీ సంఘటనా కార్యదర్శి శ్రీనివాస సావర్కర్, సమన్వయ కార్యదర్శి సనపురెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు.
నెల్లూరులో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా పారిశుద్ధ్యం, మంచినీరు, విద్యుత్, శాంతి భద్రతలు వంటి సౌకర్యాలను ప్రజలకు కల్పించాలని చెప్పారు. వినాయక చవితి ఉత్సవాన్ని ధర్మ ధార్మిక కార్యక్రమంగా కాకుండా జాతీయ సమైక్యత కోసం చేసే ఉత్సవంగా భావించారని అన్నారు. కానీ పోలీసు అధికారులు ఇవాళ జాతి సమైక్యత కోసం, సమగ్రత కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం బిడ్డలు చేసేటువంటి మంచిని ప్రోత్సహిస్తూనే వాళ్ళకి ఎక్కడైనా పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దాల్సింది భావించి ఆంక్షలు పేరిట ఒక 20-30 రకాలైనటువంటి ఆంక్షలు పెట్టేసి ఎవరైనా అబ్బా మనకెందుకు అబ్బా ఈ వినాయక పండుగ, దీంతో ఎవరు ఎగ్గలరు, ఈ పోలీసుల చుట్టూ తిరగగలమా, ఈ కరెంటు వాళ్ళ చుట్టూ మనం తిరగగలమనేటువంటి పరిస్థితి ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళు వేధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలు పెట్టుకునేటువంటి యొక్క భక్తులు కూడా అనేక రకాల అవమానాలు, ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఒకవైపున మన గుడిలాగా మన యొక్క పండుగలు, మన దేవాలయాలు, మన యొక్క సంస్కృతిని గౌరవించమని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులే మరొక వైపున ఎవరైతే కష్టపడి వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని ఇవాళ మంటపాలు పెట్టి ఈ సాంస్కృతిక కార్యకలాపాలు ప్రోత్సహిస్తూ మన సంస్కృతిని, ధర్మాన్ని కాపాడమని చెప్పేటువంటి యువకుల పట్ల వివక్షత చూపించడం ఏదైతే ఉందో ఇది తక్షణం మానుకోవాలని సింహపురి గణేష్ సందర్శన ఏకతాయాత్ర కమిటీ తరఫున మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంచినీటి వసతి కాబట్టి పూజతో అందరూ పండుగలు పబ్బాలు కాబట్టి అందరూ కూడా కోలాహలంగా ఉంటుంది. కోలాహలం ఉండేటప్పుడు మంచినీళ్ళు రావు, మంచినీళ్ళు 10 గంటలకు అసలు రావు. ఒక్కొక్క ఏరియాలో మంచినీళ్ళు ఇవ్వరు, లేకపోతే మంచినీళ్ళు ఇస్తారు, ఎప్పుడో ఇస్తారు మధ్యాహ్నం. కాబట్టి అలా కాకుండా 24 గంటల పాటు ఈ 3 రోజులు మంచినీటి వసతి ఇవ్వవలసిందిగా మనం యొక్క ఈ మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మాలకొండయ్య, భాస్కర్, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు నవాపేట చిన్నబాలయ్య నగర్లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగిన పేద విద్యార్థుల పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జగన్ ఎన్నికైన సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా 9వ డివిజన్ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి తమ వంతు ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్, స్థానిక కార్పొరేటర్ డి రాజశేఖర్, 2వ నగర ఎస్ఐ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందే రోజే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి, అంతేగాని వ్యాపార వస్తువుగా విద్యను చూస్తున్న రోజులు కూడా విద్య ఎదగదు అని. కాబట్టి మందరం కూడా మంచి సౌహృదయంతో దీంట్లో ఈ స్కూల్లో పనిచేసే టీచర్స్ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ ఒక కార్యక్రమాన్ని మన వార్డు మన బడి అన్న ఒక కార్యక్రమాన్ని తీసుకువెళ్ళి ఈ వార్డులో ఉన్న పెద్దల్ని అందరినీ చిన్నలు కూడా 50 రూపాయలు అనే ఇబ్బంది ఏం లేదు, 10 రూపాయలు వినాయక చవితికి ఎట్లా సందా, ఒక 10 రూపాయలు ఇచ్చినా కూడా తృప్తే, 50 రూపాయలు ఇచ్చినా తృప్తే అనుకునే విధంతో ఈ వార్డులో ప్రతి ఒక్క గడపకి కూడా వెళ్దాం, ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, సాయం చేస్తాం, సాయం చేసినంత ఈ స్కూల్కి అవుతుంది. కోటేశ్వర గారు ఒక 50,000, అలాగే వెంకట్రావు అన్న ఒక 25,000. నేను మొత్తం ఒక ఫండ్ అనుకొని ఈ స్కూల్కి మీరు ఏం కావాలో చేయించుకోండి. ఈరోజు శుభ సందర్భం, 75,000 రూపాయలు వాళ్ళిద్దరు ఇవ్వడం జరిగింది. అందరూ బాగా చదువుకోండి, మంచి స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి. వినాయక విగ్రహాలకు ఈ ఏడాది గిరాకీ తగ్గిందని అంటున్నారు షాపుల ఓనర్లు. మట్టి విగ్రహాల వాడకంపై ప్రభుత్వం అధిక ప్రచారం కల్పించడం, పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని వ్యాపోతున్నారు. దీనికి తోడు ఈ సీజన్లో కురుస్తున్న వర్షాలకు తయారీ మందగించిందని చెబుతున్నారు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయకులపై విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలతో పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రజలను చైతన్యం చేస్తుంది. ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయి. పలుచోట్ల మట్టి గణపతుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి కొన్ని సంస్థలు. అంతా బాగానే ఉంది, కానీ మట్టి గణపతి విగ్రహాల గురించి చేస్తున్న ప్రచారం కొంతమంది వ్యాపారస్తులను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎన్నో ఏళ్లగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు చేసి విక్రయిస్తున్నామని, ఈ ఏడాది తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుందని అంటున్నారు కొంతమంది వ్యాపారులు. తమకు ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు కూడా విగ్రహాల తయారీదారులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. కొన్ని విగ్రహాలు తయారీ దశలోనే పాడైపోయాయని, మరికొన్ని రాత్రి కురిసిన వర్షానికి దెబ్బతిన్నాయని అన్నారు. అదే 200 రూపాయలు అమ్మే బొమ్మ కనీసం 100 రూపాయలు కూడా అడగడం లేదు. అందులో వర్షానికి దెబ్బతినిపోయే బొమ్మలు
నష్టపోయాము. బొమ్మలు అడిగి వెళ్ళలేరు వర్షం దెబ్బ వల్ల. అసలు కూడా చేతట్లేదు సార్. మట్టి వినాయకుల్ని పూజించిందంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం చాలా వరకు విజయవంతమైంది. ఇళ్లల్లో బొమ్మలు పెట్టుకునేవారంతా మట్టి బొమ్మలనే కొంటున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకం తగ్గుతోంది. అయితే మండపాల్లో పెట్టే విగ్రహాల విషయంలో మాత్రం మార్పు లేదు. భారీ సైజులో పోటాపోటీగా విగ్రహాలను పెడుతున్నారు నిర్వాహకులు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.